पर्यटक शाखा मंत्री सारी पर्यटन शाखा मंत्री रोजा अव्वा गत को रोजल गैप इच्छा सारी गैप कोई कारण मे कोई पार्टी पन अलागे पार्टी मीटिंग उल्ल मेम पड़ना चूस्ट चाल रोज चाल कामें मैं रोजावनी इला बैठक अंगुल आरबाटल ओवर ऐसी डैंस कबड्डी आड़ का बात बाक्सींग अड़ो यून को इला रेप मुख्यमंत्री पुटेद प्रत्येक प्रत्येक प्रोग्रम से बाक्सींग इला रम्मा बैठक की इलाका अव्वा इला रा नी पैस्थित रंगु दीसी बैठक रा रंग रंगु दीसुको बैठक इंटी नी ड्रैवर को नी पकन कुर्चोड़ रंगु दीसी बैठक नी ड्रैवर पकन कुर्चोड़ मौन विमर्शा पवन कल्याण गारी गुरिंची वराई गानी पवन कल्याण गारी अड़क चुप्त कदा वराई किंद वराई अने वाहन किंद वैसीपी एम्मेल्ये नलिगिपोतारु दानिकि अड्डोसि तोक्कुकुंटू वेल्तां इदि गुर्तुपेट्टुकोंडि इष्टं वच्चिनट्टु माट्लाडिते ऊरुकुने प्रసక్తే लेदु रोजावे सवाल इपड़ो इपड़को सवाल नगरी सारी सीट दुको ले गेलुको नी इंटी मुझे नी गुंड गेलुको नी इंटी मुझे गुंड ऊर के नीके सीट ले मम्मी माटा पवन कल्याण गाड़ते जगनमोहन रेड्डी सीट इस्ो ये प्याकेज इतना का धैर्यमा నువ్వు గుండు కూడా సిద్ధంగా ఉన్నావా ఈ రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడు మీ అధికారం మీ పార్టీ రాదు వైకాపా పార్టీ అధికారంలోకి రాదు నువ్వు గుండు కొట్టుకో సిద్ధంగా ఉన్నావా విగ్గుపెట్టుకోవచ్చులే ఎందుకంటే మన జబర్దస్త్ షోలు ఉన్నాయి కదా విగ్గుపెట్టుకోలేమనుకో గుండు కొట్టుకో సవాల్ స్వీకరిస్తావా మేము సవాల్ స్వీకరిస్తాం నువ్వు గెలిస్తే నగరిలో నేను ఇంటి ముందు వచ్చి నీ గుండు కొట్టుకుంటా అదే వైకాపా పార్టీ అధికారానికి చేస్తాం చాలెంజ్ గుండు కొట్టుకుంటావా నిన్న సోలం నేరుగా ఇది నీ పరిస్థితి మేకప్ లేందే మేకప్ మ్యాన్ లేందే బయటికి రావు సాక్షాత్ ఈ తిరుపతి ప్రెస్ క్లబ్లోనే ఒకసారి ప్రెస్ మీట్ పెడుతూ ప్రెస్ల ముందు నేను డ్రైవర్ తో మేకప్ చేయించుకున్నా నువ్వు అలాంటిది మీరు కూడా పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే ఇంకోసారి గాని పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే చాలా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొంటారు మేము అన్నిటి సిద్ధమో తెలుసు చూసుంటారు మా నగరీ ఇన్స్టిట్యూట్లో కేసులు పెట్టడం తూతు మంత్రంగా ఫోన్లు వెరుకోవడం బ్లాక్మెయిల్ చేయడం ఇది కాదు రాజకీయం అంటే ధైర్యం ఉంటే దమ్ము ఉంటే మీ వైసీపీ నాయకులకు వైసీపీ మంత్రులకు వైసీపీ ఎమ్మెల్యేలకు డైరెక్ట్ సవాల్ రెండు చూసుకుందాం అంతేగాని చిల్లర పనులు చేయడము చీప్ ట్రిక్స్ చేయడము పొలిటిక్స్ లో అసహ్యంగా ఉందని చెప్పి కూడా తెలియజేస్తూ రాష్ట్ర అన్ని శాఖల మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారిని ఒకటెడుతున్నాం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు స్క్రిప్ట్ చదువుతున్నారు చంద్రబాబు ఎలా చెప్తా అలా చేస్తున్నారు అరే నాయనా చంద్ర పవన్ కళ్యాణ్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు చూసారు మీరు బీజేపీకి టీడీపీకి అమ్ముడుపోయే వ్యక్తి కాదు అమ్ముడు పోను ఇది గుర్తుపెట్టుకోండి మీ అధికారంలో మీ రానివను అందరూ కలుపుతాను వైకాపా పార్టీ అధికారంలోకి రానివను జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాదు ఎమ్మెల్యే కూడా కానివను అనుకుంటాం ఈసారి మొన్న పరిస్థితులు చూస్తాను పులివెందులలో కూడా అంటే అని అన్నాం కానీ మేము ఎక్కడ చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ చదువుతున్నాము చంద్రబాబు రాష్ట్రం ఇచ్చినాడని చెప్పి ప్రజల్లో ఒక స్పష్టత లేని మాటలు మాట్లాడడం అసలు ఒక ప్రెస్ మీట్ బ్యాచ్ ఉంది జగన్మోహన్ రెడ్డి దగ్గర దాడేపల్లి ప్యాలెస్ లో ఆ ప్రెస్ మీట్ బ్యాచ్కి లీడర్ అయినా ప్రెస్ మీట్ తప్ప ఈయన లోపలికి ఎంట్రీ కూడా లేదు అలాంటి సజ్జల గారు ఒకటే చెప్తున్నా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో జగన్ లక్షాంతర మీద ఉద్యోగం ఇచ్చారంట ఏం ఉద్యోగం సార్ వాలంటీర్ ఉద్యోగం అదే 5000 రూపాయలు ఇచ్చి వాళ్ళ దగ్గర దొంగతనాలు చేయించుకుంటున్నారు మీ వాలంటీర్ ఎలా ఉండదు తెలుసు కదా ఈ రాష్ట్రంలో అధిక తాగుబోతులు అధిక వ్యభిచార కేసులు అధిక దోపిడీ కేసులు మీ వాలంటీర్లే ఉండరు అది మీ వాలంటీర్ వ్యవస్థ ఇప్పుడు అది కాకుండా ఇంకో కొత్త తీసుకొచ్చే స్కీమ్ ఇంటింటికి ఒక సవసారదంట ఏంది అసలు జీతాలు ఇవ్వడం డబ్బులు లేవు ఈయన వాలంటీర్లు సారథులు రథ సారథులు ప్రజలు చూస్తున్నారు ఖచ్చితంగా చెప్తున్నా చిత్తు చిత్తుగా వైసీపీ పార్టీ సర ఓడిపోతుంది అది వాస్తవం పవన్ కళ్యాణ్ గారు చిన్నల నుంచి వరాహి మీద రాష్ట్రవ్యాప్తంగా రయాత్ర